हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। दिस इज साधना। मुंदुगा ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्ना बेल आइकॉन नी क्लिक चेयंडी, अलागे ऑल प्रेस चेयंडी। ई रोज मनम कम्मनैना कोब्बरी परवन्नं एला तयार चेसुकोलो चूद्दाम। कावाल्सिन पदार्थालु कोब्बरी तुरुमु ओक कप्पु, बेल्लम ओक कप्पु, బియ్యం ఒక కప్పు, ఇలాచీ పౌడర్ ఒక స్పూన్, క్యాష్యూ రైజన్స్ అండ్ ఒక గ్లాస్ పాలు. ముందుగా ఎసరు పెట్టుకోవాలి. ఎసరు మరిగాక బియ్యం వేసుకోవాలి. నేను కొంచెం పసుపు వేసి కడిగానండి, అందుకే ఎల్లో కలర్లో ఉంది, కలర్ బాగా వస్తుంది. అన్నం మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా మంచిగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్కి సరిపోయేంత బెల్లం వేసుకోవాలండి. బెల్లం మంచిగా కరిగిపోవాలి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. లాస్ట్లో ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ పాలు అలాగే హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వేసానండి. కొబ్బరి పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, లేదంటే బెల్లం వల్ల పాలు విరిగిపోతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి. అలాగే నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేపాను, దాంతోపాటే వేసేయాలి. నెయ్యి యాడ్ చేయడం వల్ల కమ్మగా ఉంటుందండి. స్వీట్ రెడీ అయిపోయిందండి. కొబ్బరి పరమాన్నం చాలా బాగుంది. చూడండి, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అమ్మవారి ప్రసాదాలుగా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.